దేవుడు ఎప్పుడు కష్టపడేవాడు వెనకాలే ఉంటాడని విన్నా. నేనింత కష్టపడి కబ్జా చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే నా వెనకాల దేవుడు ఉండాలి, కానీ అది ఇల్లీగల్ అని చెప్పి నువ్వు ఉన్నావేంట్రా? ఏయ్, నేను కోరుకున్న ఆడదాన్ని, ఆశపడ్డ స్థలాన్ని చచ్చినా వదిలిపెట్టనరా. నా కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది ఈ రెండు కళ్ళే కదా. నువ్వు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానంటే ఈ చుక్క వెనక్కి తీసుకుంటా. చెప్పు, చుక్క చూపా. సార్, కేసు వెనక్కి తీసుకుంటా. గుడ్, భయపడేవాడు బాగుపడతాడు. నానిరా లే రాజు, అన్నా వీడిని తీసుకోండి, వాడిని తీసుకురండి. సార్ నిద్రపోయి బాగా అలసిపోయినట్టున్నాడు, ఏం కావాలని అడగండిరా. ఒకటి సార్, సిఆర్టీ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. నా ట్రీట్మెంట్ ఇట్లానే ఉంటుందిరా, రాత్రి ఏం జరిగిందో గుర్తుందారా? ఏదో చేస్తున్నా, ఇడిదా పట్టుకొచ్చుంటావు, అదేదో నువ్వే చెప్పు. ఎంత మందిరా మీరు? నేను మా అన్న సార్. సారీ సార్, మా అక్కగిన ఉంది, లేచిపోయిన లెక్కలకి ఎంత చేసిన. రేయ్, నేను అడిగేది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కాదు, మీ బ్యాచ్ ఎంత మంది అని. ఓ గదా, టెన్త్ లా 26 మంది సార్, ఇంటర్ లా 42. ఊకొక్కి కొడతాం సార్, ఇట్లయితే చెప్పా. ఏం రా, డ్రామాలు ప్లే చేస్తున్నావా? రాత్రి రచ్చ రచ్చ చేసి నా గన్నెత్తకపోయినా మీ గ్యాంగ్ ఎంత మందిరా? నాతో కలిపి 4 సార్. మిగతా 3 ఎక్కడరా? కంప్లైంట్ రాసిస్తా, మన కాన్స్టేబుల్ పంపించి దొలాడించు. ఫోన్ చేయరా, నెంబర్ చెప్పు సార్. నీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎట్లుంటారా? నాకు గుర్తులేదు సార్. వేసలేస్తున్నారా? అమ్మ తోడు సార్, మా అమ్మ నెంబర్కి నాకు గుర్తులేదు సార్. ఎందుకలా పెద్ద బండి వస్తుంది, దాన్ని క్యాచ్ చేయి. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్ అక్క, లిఫ్ట్ అక్క, అక్క లిఫ్ట్. థ్యాంక్స్ అక్క. నీ మనసున్నంత విశాలంగా ఈ సీట్ లేదక్క, ఆపినందుకు చాలా థ్యాంక్స్. బయలుదేరక్క. వేస్ట్ ఫెలో. ఇదేంట్రా, నిన్ను కొడితే నిజం బయటికి రావాలి కానీ రక్తం వస్తుందేంట్రా? సార్, నన్ను నమ్మండి సార్, నాకు అసలు ఏం గుర్తులేదు సార్. ఏ, తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా, చస్తావా? ఈరోజు సాయంత్రం నా పెళ్లి పెట్టుకుని తనని తీసుకెళ్ళి నేనేం చేస్తాను సార్? ఈరోజు సాయంత్రం నీ పెళ్ళ? అవును సార్, ఈరోజు సాయంత్రం 6:31 జేకే ఫంక్షన్ హాల్లో నా పెళ్లి సార్, నమ్మండి సార్. రే రాజు, సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడవలోచనలేంట్రా? అదేం లేదు సార్. తారం తీసుకెళ్ళి ఏం చేశారు చెప్తావా, చంపమంటావా? అన్నా ఫోన్ అన్నా. కట్టే, చెప్పరా కొట్టి. నా గోల్ నాని చెప్పిండి అని చెప్పు నా కొడుక్కి. ఏంట్రా ఆలోచిస్తున్నావు, చెప్తావా? గుర్తొచ్చింది సార్, పేరుకు తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట. గుర్తొచ్చింది, టైం అవుతుందిరా, మొదలెడదామా? ఏమరా, అందరు మస్తు బిజీగా ఉన్నారు. ఏయ్, ఎవడు బా ఇక్కడ, ఇట్రా చెడు. అరే ఏమరా, అని పిలిస్తే రావడం లేదు. అదని చూడండిరా, ఎంత ముద్దొస్తుందో, ఎలా మెరుస్తుందో చూడరా. మిల్లమిల్లా మెరిచిపోతుంది. ఏం మెరుస్తుందిరా? సెక్సీ పీస్ మామా, చాలా సెక్సీగా ఉందిరా, ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది. ఈ అవలాన్ని తుపాకులు పిచ్చి, అవలాన్ని లపాకులు పిచ్చి. వాష్రూమ్కి వెళ్ళొస్తాను.
ఎక్కడికి రా, నీకు దండం పెడతారు, వచ్చేట్రా, వెళ్ళిరా ప్లీజ్. తంత నాటకాలు ఆడకుండా కూర్చుంటాగు, టైం అవుతుంది, బయలుదేరాలి. ఒరే అర్థం చేసుకోరా, మీలే ఒక కోటేశ్వర ప్రోగ్రాంలో మెగాస్టార్ క్వశ్చన్స్ అడగకుండా కోటి రూపాయలు ఇచ్చినట్టు ఆనందంగా ఉంది, వదలరా ప్లీజ్. ఉండు బే. ఒరే మామా ప్లీజ్ రా, నా పొద్దు రా, నీకు దండం పెడతానరా, ప్రపోజల్ అటువంటి పడాల్సిన ఫిగర్ నాకు పడిందిరా, వదలరా. ఒరే ఈడేంట్రా ఇంతగా కృతిగాడులో ఉన్నాడు. ఏయ్ ఇప్పుడు నీ బాధ ఏంట్రా? ఒకసారి ఆ గన్తో పవన్ కళ్యాణ్లో ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగాలనుందిరా. గన్లో బుల్లెట్లు పెట్టినావురా? ఏయ్ ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు, ఇప్పుడు అంత రిస్క్ అవసరమా? ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈడు కీపిచ్చేప్పటి నుంచిరా, గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బట్టుకుంది దీనికి. సార్ సార్ ఏందిరా, మందేమన్నా కావాలన్నా? మీ గన్నిస్తారా, ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను. సెల్ఫీయా? అరే కుల్ఫీ గురించి విన్నా, బర్ఫీ గురించి విన్నా, ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ? అరే నీకేమన్నా తెలుసారా? నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దానా? ఇడు ఇజ్జత్ తీస్తున్నాడు రా. అంటే సార్ ఫోన్కి ఒక బ్యాక్ కెమెరా, ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్. అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్. గట్లనా? అయితే పని చేద్దాం రా, నేను నిన్ను కాలుస్తాను, నువ్వు సెల్ఫీ తీసుకో, మస్తుగా ఉంటుంది, జిందగీ బయట గుర్తుండిపోద్ది. సమయం కొడుక్కి. ఇది లేడీస్ వాష్రూమ్. లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి? ఏం చేస్తుంటావు? జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి. ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయనండి. ఇంకేం చేయనోడివి, నాకు ఫ్లయింగ్ కిస్ వచ్చి కన్నెందుకు కొట్టా? మీరు తోపనం తెలియక అలా చేశానండి. ఎంతమంది వచ్చారు? నలుగురం వచ్చామండి, కానీ బరితెగించేది మాత్రం బాబా, సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురమేనండి. ఏ ఇంకో అతనికి ఏమైంది? రేపు సాయంత్రం వాడి పెళ్ళండి. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా? వాడిని ఫోర్స్ చేస్తే తప్పు కానీ మేం చేస్తే తప్పేముందండి. అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిన్న మానేస్తామా? దేని దారి దాందే. సర్లే టైం చూసుకొని నేను సైగ చేస్తా. నేను చక్కపుట్టి చేస్తా. ఏమ్రా రే, ఓకే అంటేనా? బయటికి వెళ్దామంటుందిరా, వర్కౌట్ అయినట్టే. బయటికి బయటికి తీసుకెళ్ళమందా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మజా వచ్చింది. ఇంకొంచెం? చాలు చాలు, పర్వాలేదు కొంచెం. ఇది నీ కోసం. లవ్ యూ తారా. రే లేచిందిరా, సైకి చేసి పదరా. రే రారా, ఎక్కడికి రా, వాళ్ళే రా, రారా అని చెప్తాను. నువ్వు ఇచ్చే పార్టీ లేదు బోనస్ అంటే పార్టీ చెప్పండి రా, తీసుకెళ్ళిపోతున్నారా? రేపు సాయంత్రం నా పెళ్లి మర్చిపోయారా? తొందరగా పోనీ అన్నా, వదిలే మా బొరగలతో చంపన్నా.